దేశం ఏమైపోయినా పర్లేదు, మాకు అధికారం కావాలి. ఈ అధికారం కావడం కోసం విదేశీ శక్తులు ఏకమై దేశాన్ని నాశనం చేయడానికి కుట్రలు పన్నుతున్నా. మేము వాళ్ళకి అండగా ఉంటామే తప్పించి, మా అధికారమే ముఖ్యం తప్పించి మరేమీ లేదన్నటువంటి ధోరణిలో సాగుతోంది ప్రస్తుతం రాహుల్ గాంధీ టీమ్ స్టైల్. నిన్న ఇతని పేరేంటి, ఒక లిప్స్టిక్ బాబ్డ్ హెయిర్ మహిళలకే ప్రయోజనం, మహిళా రిజర్వేషన్ల మీద ఆర్జేడీ నేత చేసినటువంటి వ్యాఖ్య. అంటే అది సామాన్య మహిళలకి ఏం అవకాశం ఉండదు, వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంటుంది, రైట్? ఇదే నిజమనుకుందాం. ఇప్పుడు మరి రబ్డీదేవి లిప్స్టిక్లు వేస్తుందా? మరి ఆమె అధికారంలోకి వచ్చిందిగా, ముఖ్యమంత్రిగా ఉందిగా లాలూ ప్రసాద్ తరపున. అలాగే లిప్స్టిక్ బాబ్డ్ హెయిర్ ఏం బూతు పదం ఏం కాదే, అది కూడా మహిళల శరీరంలో వాళ్ళ ఇష్టమైనటువంటి అంశం. వాళ్ళు ఎలా ఉండాలంటే అట్లా ఉండాలనుకుంటారు. ఈయన పంచకట్టుకునే ఉండట్లేదు, లేకపోతే అందరికి మళ్ళీ ఫ్యాంటులు వేసుకుని ఉండట్లేదు. పంచలు కట్టేవాళ్ళు పంచలు కడతారు, ఫ్యాంట్లు కట్టేవాళ్ళు ఫ్యాంట్లు కడతారు, షార్ట్ వేసేవాళ్ళు షార్ట్ వేసేడు. అట్లాగే మహిళలకు కూడా వాళ్ళు చీర కట్టేవాళ్ళు ఉంటారు, డ్రెస్ వేసుకునేవాళ్ళు ఉంటారు, ఎవరిష్టం వాళ్ళకి. అలాంటి దాని మీదన రాహుల్ గాంధీ స్పందించరు, ఎవరూ తప్పని చెప్పరు. సనాతన ధర్మాన్ని పచ్చి బూతులు తిడతా ఉంటాడు ఇదే పార్టీలో ఉన్నటువంటి మల్లికార్జున్ ఖర్గే వాళ్ళ అబ్బాయి, అట్లాగే డిఎంకేకి సంబంధించిన నాయకులు దాన్ని తప్పనరు, మాకు అధికారం ఇచ్చేసేయండి అంటారు. అట్లాగే కెనడాలో చేస్తున్న అరాచకం, కెనడా వాడు చేస్తున్న అరాచకం, భారత్కి వ్యతిరేక కుట్రలు, దేశాన్ని మొక్కలు చేయాలన్న కుట్రలు, దాని మీద స్పందించరు. మళ్ళీ అదే ఎన్డీఏ కూటమిలో ఆమ్ ఆద్మీ పార్టీ ఉంది పోని లేదనుకోవడానికి, ఇలా సంబంధం లేదనుకోవడానికి. అధికారంలో కూడా పంజాబ్లో అదే ఉంది, మరి ఏంటి ప్రాబ్లం? అంటే దేశానికి సంబంధించిన ముఖ్యమైన అంశాల మీద స్పందించకుండా మాకు ఓటేసేస్తే ప్రపంచమంతా మార్చేస్తాం, లేదా మా ఇష్టారాజ్యంగా నడుపుతాం, హిందూ ధర్మాన్ని నాశనం చేస్తాం, దేశానికి మంచి చెయ్యం, ప్లస్ మహిళల గురించి ఇట్లా మాట్లాడతాం. అంటే రేపు కాంగ్రెస్ పార్టీ కూటమి అధికారంలోకి వస్తే ఈయన చేసేది రివర్స్లో చేస్తుందో, మహిళా రిజర్వేషన్లు ఆపేస్తారు, అట్లాగే ఈ వ్యవహారాలు చేసుకొస్తారు, సిక్కులు దాన్ని మరింత ప్రోత్సహిస్తారు. ఒకప్పుడు వాళ్ళ నాయనమ్మ ప్రోత్సహించింది, ఇప్పుడు వీళ్ళు ప్రోత్సహిస్తారు. ఇంతకుమించి ఏమైనా ప్రయోజనం ఉందే దేశానికి?